तेलंगाना बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन वोकेशनल कोर्स ऑफिस असिटेंटिप सेकेंड इयर सब्जक्ट आफी मैनेजमेंट पेपर थ्री चैप्टर टू ऑफिस ऑर्गेनाइजेशन एंड एडमिनिस्ट्रेशन वीडियो लेसन वन हेलो आई एम शोभा रानी लेक्चरर इन गवर्नमेंट जूनियर कॉलेज बीमगल निजामाबाद डिस्ट्रिक्ट ఐ ఐఆమ్ గోయింగ్ టు టెల్ ఆఫీస్ మేనేజ్మెంట్ సెకండ్ చాప్టర్ దట్ ఈస్ ఆఫీస్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయ వ్యవస్థ మరియు పరిపాలన కార్యాలయ నిర్వహణలోని రెండవ అధ్యాయమైన కార్యాలయ వ్యవస్థ మరియు పరిపాలన గురించి అసలు ఈ వ్యవస్థ అంటే ఏమిటి రాల్ఫ్ సి డెవిస్ ప్రకారం ఒక ధ్యేయాన్ని సాధించడానికి కొంతమంది వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధాన్ని వ్యవస్థ అంటారు నిర్దిష్టమైన లక్ష్యములను సమర్థవంతంగా సాధించుటకు గాను వివిధ పదవుల లేక ఉద్యోగుల పనిని ఏకీకృతం చేయుటకు సంబంధించిన చర్యల సముదాయంగా వ్యవస్థను నిర్వహించవచ్చును అంటే ఏదైనా ఒక సంస్థ ఏదో ఒక లక్ష్యంతోనే స్థాపించడం జరుగుతుంది అంతే కదా సో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక ధ్యేయం లక్ష్యం అంటే ధ్యేయం ధ్యేయాన్ని సాధించడానికి కొంతమంది వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధాన్ని అక్కడ యొక్క ఏర్పడిన సంబంధాన్ని వ్యవస్థ అని అంటారు దీనినే వ్యవస్థీకరణ అని కూడా అంటారు నార్మల్గా వ్యవస్థీకరణ అన్న నిర్వహణ అన్నా పరిపాలన అన్నా ఒకటే అర్థం వస్తుంది ఈ వ్యవస్థ కార్యాలయానికి నాడీ మండలం లాంటిది అంటే నాడీ మండలం లేకపోతే మనిషి ఎలా ఉండడో ఈ వ్యవస్థ అనేది లేకపోతే కార్యాలయం కూడా ఉండదు సో అదన్నమాట ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు రాల్ఫ్ సి డేవిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కోఆపరేటింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ లీడర్షిప్ ఫర్ ద అకంప్లిష్మెంట్ ఆఫ్ కామన్ ఎండ్ ఆర్గనైజేషన్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫంక్షన్ డీమ్డ్ నెససరీ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ద అథారిటీ అండ్ ద రెస్పాన్సిబిలిటీ అసైన్ టు ఇండివిజువల్ చార్జ్డ్ విత్ ద ఎక్స్క్యూషన్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఫంక్షన్స్ చూడండి వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక కార్యాలయం యొక్క వ్యవస్థీకరణ ఏ రకంగా ఉంది చూడండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఏ విభాగంకి ఆ విభాగం సపరేట్గా ఉంటుంది చూడండి వీటి యొక్క సమూహం మొత్తాన్ని మనము ఆర్గనైజేషన్ అని వ్యవస్థీకరణ అని అంటాము వ్యవస్థీకరణ యొక్క ప్రాముఖ్యత ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి పనిచేయవలసిన చోట వ్యవస్థీకరణ యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది కానీ ఎప్పుడైతే వ్యాపారం యొక్క లావాదేవీలు పెరుగుతాయో దీనికి అనుగుణంగా వ్యవస్థీకరణ యొక్క ఆవశ్యకత పెరుగుతుంది అంటే ఎప్పుడైతే ఒకే వ్యక్తితో మొదలైన సంస్థకి కొనుగోలు అమ్మకాలు చేయడం ఇబ్బంది కాదు కానీ ఎప్పుడైతే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుందే అభివృద్ధి చెందుతున్నప్పుడు అవుతాయి కొనుగోళ్లకు అమ్మకాలకు అకౌంటింగ్ పరిపాలన నిర్వహణ అవసరమవుతాయి అంటే చిన్న వ్యవస్థలకు చిన్న సంస్థలకి ఒకరే చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే ఆ వ్యాపారం పెరుగుతుందో అలాంటప్పుడు దానికి వ్యవస్థీకరణ యొక్క ఆవశ్యకత అనేది పెరుగుతుంది ఇలా కొనుగోళ్లకు అమ్మకాలకు సపరేట్ విభాగాలు ఉంటాయి అమ్మకాలు పెరుగుతాయి కొనుగోళ్లు పెరుగుతాయి అకౌంటింగ్ పెరుగుతుంది నిర్వహణ అవసరం అవుతాయి ఇలా ప్రతిదీ అవసరం అవుతుంది సో అభివృద్ధి చెందుతున్న సంస్థకి వ్యవస్థ వ్యవస్థ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది మంచి వ్యవస్థ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ సంస్థ మంచి పేరును పలుకుబడిని so importance of organization the need for organization arise, arises when two or more people work together a one-man business will have no difficulty about coordinating the efforts of the buying selling and other management functions of business but when the business starts to grow and separate are created for buying sales accounting administration and so on the need for organization grow with it with the growing complexities of a large-scale organization the need and importance of organization has grown substantially వ్యవస్థను నాలుగు రకాలుగా విభజించవచ్చు దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాట్ ఆర్ దే అవి ఏమిటి అంటే నంబర్ వన్ లైన్ వ్యవస్థ లైన్ ఆర్గనైజేషన్ నంబర్ టూ ఫంక్షనల్ వ్యవస్థ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ నంబర్ త్రీ లైన్ మరియు స్టాఫ్ వ్యవస్థ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ నెంబర్ ఫోర్ కమిటీ వ్యవస్థ కమిటీ ఆర్గనైజేషన్ ఇలా నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మొదటగా లైన్ వ్యవస్థ ఈ లైన్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకుందాం లైన్ వ్యవస్థీకరణలో పై అధికారి నుండి క్రింది అధికారి వరకు అధికారం ప్రవహిస్తుంది చిన్న చిన్న కార్యాలయాల్లో ఎక్కువగా లైన్ వ్యవస్థీకరణ వాడుతారు అంటే ఒకే అధికారి ఉన్నప్పుడు ఆ అధికారి నుండి ఆ చిన్న కార్యాలయాల్లో ఒకే అధికారి ఉంటాడు అతని కిందనే అందరూ పనిచేస్తూ ఉంటారు వివిధ విభాగాలను కూడా ఆ అధికారే పర్యవేక్షిస్తూ ఉంటాడు సో ఇది పై అధికారి నుండి కింది అధికారుల వరకు డైరెక్ట్గా అధికారం అనేది వాళ్ళకు ప్రవహిస్తుంది అదేవిధంగా ఇది చాలా పురాతనమైన పురాతనమైన వ్యవస్థీకరణ ఇది ముందు కాలాల్లో ఎక్కువగా వాడబడేది ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్లు మారుతున్న కాలానికి కాలానికి అనుగుణంగా మారడం జరుగుతుంది కాబట్టి వ్యవస్థీకరణ అనేది కూడా మారడం జరిగింది పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద టాప్ ఆఫీసర్ టు ద దాటమ్ ఆఫీసర్ ఇన్ లైన్ ఆర్గనైజేషన్ లైన్ సిస్టమ్ ఇస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ స్మాల్ ఆఫీసెస్ లైన్ ఆర్గనైజేషన్ చూడండి ఏ రకంగా ఉందో చూడండి పైనుంచి కిందకి ఏ రకంగా ప్రవహిస్తుందో ఫంక్షనల్ ఫంక్షనల్ వ్యవస్థ ఆర్గనైజేషన్ ఈ రకమైన వ్యవస్థీకరణలో కార్యాలయ పనిని కొన్ని విభాల విభాగాల్లోకి విభజించి ఒక్కొక్క విభాగంపై పర్యవేక్షణకు ఒక్కొక్క పర్యవేక్షకుడు నియమించడం జరుగుతుంది ఫంక్షనల్ వ్యవస్థీకరణ యొక్క ఉద్దేశం ప్రత్యేకీకరణ నైపుణ్యం కలిగిన వారిచే పర్యవేక్షణ చేయించడం అంటే ఈ ఫంక్షనల్ వ్యవస్థలో వివిధ విభాగాలుగా విభజించడం జరుగుతుంది కార్యాలయంలోని వ్యవస్థలను వివిధ విభాగాలుగా విభజించడం జరుగుతుంది అలా విభజించిన తర్వాత ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పర్యవేక్షకుడు ఉంటాడు అలా ఒక్కొక్క పర్యవేక్షకుడు అతని యొక్క విభాగానికి సంబంధించింది మొత్తం అతనే పర్యవేక్షణ చేస్తుంటాడు చూస్తుంటాడు వీరికి ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉంటారు ప్రత్యేకీకరణను నైపుణ్యంని వీరు కలిగి ఉండడం వల్ల పర్యవేక్షణ చేయించడం చాలా అవుతుంది ఇలాంటి వ్యవస్థను ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఎక్కువగా వాడుతున్నారు ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద ఆఫీస్ వర్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఎ ఫ్యూ ఫంక్షన్స్ అండ్ ఎ సూపర్వైజర్ ఈస్ అపాయింటెడ్ టు ఈచ్ ఫంక్షన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఈజ్ స్పెషలైజ్డ్ అండ్ ఓవర్ సీన్ బై స్కిల్డ్ పీపుల్ చూడండి ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో ప్రతి విభాగానికి విభాగాము సపరేట్గా ఉన్నాయి పర్యవేక్షకుడు సపరేట్గా ఉన్నాడు విభాగాలకి అధికారి కూడా ఉన్నారు లైన్ మరియు స్టాఫ్ ఆర్గనైజేషన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ లైన్ వ్యవస్థీకరణలో గల సమన్వయాన్ని ఫంక్షనల్ వ్యవస్థీకరణలో గల ప్రత్యేకీకరణ రెండు కలిపి ఈ వ్యవస్థీకరణ ఏర్పడింది వ్యవస్థీకరణనే విస్తృతంగా వాడడం జరుగుతుంది అంటే వ్యవస్థీకరణలో గల సమన్వయాన్ని లైన్ వ్యవస్థీకరణలో గల సమన్వయాన్ని ఫంక్షనల్ వ్యవస్థీకరణలో గల ప్రత్యేకీకరణని రెండింటినీ కలిపి ఈ వ్యవస్థీకరణ ఏర్పడింది అనమాట ఇప్పుడు ఈ వ్యవస్థీకరణను ఎక్కువగా విస్తృతంగా వాడుతున్నారు లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ద టూ ఇంటిగ్రేషన్స్ ఇన్ ద లైన్ ఆర్గనైజేషన్ అండ్ ద స్పెషలైజేషన్ ఇన్ ద ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ వైడ్లీ యూస్డ్ చూడండి లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఏ రకంగా ఉన్నాయో నంబర్ ఫోర్ కమిటీ వ్యవస్థ కమిటీ ఆర్గనైజేషన్ పనులను నిర్వహించడానికి గాని నిర్ణయాలు తీసుకోవడానికి గాని సమిష్టిగా వ్యవహరించే కొందరు వ్యక్తుల సముదాయమే కమిటీ వ్యవస్థీకరణ కమిటీ నిర్ణయాలు వ్యక్తుల నిర్ణయాల కంటే మెరుగ్గా ఉంటాయి మరియు ఫలితాన్నిస్తాయి అధికారి వ్యక్తిగత నిర్ణయం కంటే సామూహిక నిర్ణయాన్నే ఎక్కువగా ఆమోదిస్తారు నార్మల్గా మనకి ఇదందరికీ తెలిసిన విషయం ఎక్కువ మంది ఒక విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒకరి నిర్ణయాన్ని అక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేయరు సేమ్ కార్యాలయాల్లో కూడా అదే రకంగా జరుగుతుంది అధికారి ఒక్క అధికారి యొక్క నిర్ణయం కంటే వివిధ వ్యక్తులు అక్కడ పనిచేసే కమిటీలోని వ్యక్తులందరి నిర్ణయాలను మెరుగ్గా ఉంటాయని అందరూ ఆలోచిస్తారు దాని యొక్క ఫలితం కూడా కరెక్ట్ గా ఉంటుందని ఆలోచిస్తారు కమిటీ ఆర్గనైజేషన్ కమిటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ కలెక్టివ్లీ టు మేనేజ్ టాస్క్ ఆర్ మేక్ డెసిజన్స్ కమిటీ డెసిజన్స్ ఆర్ బెటర్ దెన్ ఇండివిజువల్ డెసిజన్స్ అండ్ ఈల్డ్ రిజల్ట్స్ ద ఆఫీసర్ అప్రూవ్స్ ద కలెక్టివ్ decision మోర్ than ద individual decision చూడండి కమిటీ ఆర్గనైజేషన్ ఇలా బోర్డ్ మీటింగ్ లాగా కమిటీ ఉంటుంది వ్యవస్థీకరణ యొక్క లక్షణాలు వ్యవస్థీకరణ అనేది కొద్దిమంది లేదా ఎక్కువ మంది వ్యక్తుల సముదాయం అంటే వ్యవస్థీకరణ అనేది అందరి వ్యక్తుల సముదాయమే కదా అందరి వ్యక్తులు కలిసి ఉన్న చోటనే వ్యవస్థీకరణ ఉంటుంది కాబట్టి వ్యవస్థీకరణ ఎక్కువ మంది వ్యక్తుల సముదాయం వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పై అధికారుల యొక్క సూచనలను పాటించాలి అంటే వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ పై అధికారుల యొక్క సూచనలను పాటించాలి కదా విధులను నిర్ణయించాలి అంటే ఎవరి విధిని వాళ్లకు నిర్ణయించాలి అధికారి సామూహిక వ్యక్తుల సామర్థ్యాలను ఉపయోగించుకునే విధంగా సూచనలు ఇవ్వాలి అంటే అక్కడ పనిచేసే వ్యక్తులు వారి యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకునే విధంగా వారికి సూచనలు ఇవ్వాలి విధులు మరియు బాధ్యతలను నిర్ణయించాలి వారి యొక్క విధులను మరియు బాధ్యతలను నిర్ణయించాలి ప్రధాన ఉద్దేశమును తెలియపరచాలి అంటే వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఎందుకోసం మనం ఈ వ్యవస్థను స్థాపించాము అనే విషయాన్ని వాళ్ళకు వారి యొక్క ఉద్దేశాన్ని తెలియపరచాలి అధికారులందరికీ విధులను అప్పగించుట అనగా సంస్థలోని పై అధికారి నుండి క్రింది అధికారి వరకు వారి అధికారాలను గూర్చి తెలియపరచాలి అంటే విధులను అప్పగించడము అంటే పై అధికారి నుండి క్రింది అధికారి వరకు వారి అధికారాలను గూర్చి వారి విధి ఏంటి వాళ్ళకి అప్పగించినప్పుడు వాళ్ళ అధికారం ఏంటి అన్నది కూడా తెలియపరచాలి వ్యవస్థీకరణ అనేది మారుతున్న కాలానుగుణంగా ఉండవలెను అంటే ప్రస్తుతం మారుతున్నది ఎట్లా మారుతుంటే దానికి ఆ కాలానికి అనుగుణంగా వ్యవస్థీకరణను కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఆఫ్ ఇండివిజువల్ విచ్ మే బి స్మాల్ ఆర్ లార్జ్ ద గ్రూప్ ఇన్ ద ఆర్గనైజేషన్ వర్క్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్సిక్యూటివ్ లీడర్షిప్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ అరేంజ్మెంట్ it consists of some direction authority which controls the collective efforts of the group it refers to a structure of duties and responsibilities it is established for accomplishments of common objective it is continuous function and is preferred in the in varying degrees by all levels of management from the first line supervisor to the top executive of the enterprise it cannot be static for simple reason that an organization which is effective today may not be satisfactory tomorrow it needs periodic changes and modifications అకార్డింగ్ టు కరెంట్ నీడ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఇన్ టర్మ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ జాబ్స్ అండ్ పర్సనల్ వ్యవస్థీకరణ నిర్వహణ దశలు వ్యవస్థీకరణ కొన్ని దశలు ఉంటాయి ఈ వ్యవస్థను అభివృద్ధి చెందించాలి అంటే కొన్ని దశలు ఉంటాయి ఆ దశలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం పనిని ఏకీకృతం చేయుటకు సంబంధించిన చర్యల సముదాయంను వ్యవస్థీకరణగా మనం నియమించాం సో ఈ వ్యవస్థీకరణకు నిర్వహణ దశలుంటాయి స్టెప్స్ ఇన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజింగ్ రిఫర్స్ టు ద గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్ నెసెసరీ ఫర్ ద అటైన్మెంట్ ఆబ్జెక్టివ్ లక్ష్యాల అవగాహన వ్యవస్థ లక్ష్యాలను లేదా విభాగం యొక్క లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థీకరణ చేయాలి అంటే వ్యవస్థ యొక్క లక్ష్యాలను అంటే చిన్న చిన్న వ్యవస్థలకి సంస్థలకి లక్ష్యాలు అనేది అందులో పనిచేసే ఉద్యోగులకు వాటి యొక్క విలువను తెలియపరచాలి అక్కడి వాతావరణం పరిస్థితిని బట్టి లక్ష్యాలు ఆధారపడి ఉంటాయి ఆ లక్ష్యాల పూర్తి అవగాహన కార్యాలయ ఉద్యోగులందరికీ తెలిసి ఉండాలి దానికి అనుగుణంగా వ్యవస్థ ఉద్యోగులందరికీ లక్ష్యాల దిశ వైపుకు చేరుకోవడానికి ఆ ఉద్యోగులకు ప్రేరణ అనేది కల్పించాలి నాలెడ్జ్ ఆఫ్ objectives while organization it is important bear in mind the objective target of organization or department the objective must be determined keeping in view the environmental situation they must be clear precise and complete and free from ambiguity or confusion Unless the manager or supervisor knows the objective, he may not be able to organize properly and motivate people towards the attainment of the objective. చూడండి ఎలా మోటివేట్ చేస్తున్నారో లక్ష్యాలను చేర్చు చేరుకోవడానికి వారిని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లక్ష్యాల అవగాహన పని విభజన కార్యాలయంలో మొత్తం పనిని వివిధ కార్యకలాపాల రూపంలోకి విడదీయాలి అంటే విడదీయకపోతే పనిని వారికి ఉద్యోగులకు విభజించడం వీలు కాదు కాబట్టే కార్యకలాపాల రూపంలోకి విడదీయాలి ఏంటివి అవి ఇలా ఈ వ్యవస్థ విడదీయకపోతే అభివృద్ధి చెందడం కష్టమవుతుంది పనిని ఉత్పత్తిని మార్కెటింగ్ ఫైనాన్స్ వ్యక్తిగత మరియు ఇతర కార్యకప కలాపాలుగా విడదీయాలి ఇలా విడదీస్తేనే ఆ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది డివిజన్ ఆఫ్ వర్క్ ఇంటూ యాక్టివిటీస్ ద టోటల్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఆఫ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ మేబీ డివైడెడ్ మార్కెట్ in production finance personal marketing after laying down the objectives the manager must identify the total work involved in achieving them for instance the total work involved of a manufacturing enterprise may be divided into production finance personal marketing and such other activities చూడండి డివిజన్ ఆఫ్ వర్క్ వివిధ విభాగాలుగా విభజించడం సమూహ కార్యకలాపాలు నిర్వాహకుడు కార్యకలాపాలను గుర్తించిన తర్వాత ఆ విభాగాలకు యోగ్యతలు అనుభవం ఉన్న వ్యక్తులను నియమించవలను అంటే ఇప్పుడు కార్యకలాపాలను గుర్తించిన తర్వాత పనిని ఏదైతే విభాగానికి యోగ్యతలు అనుభవం ఉన్న వ్యక్తులకు ఆ పనిని అప్పచెప్పాలి ఇలా అప్పచెప్తేనే ఆ వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది యోగ్యతలు అనుభవం ఉన్న వ్యక్తికి ఇస్తేనే ఆ విభాగ విభాగాన్ని పనితనాన్ని కరెక్ట్గా పర్యవేక్షించగలుగుతాడు అనుభవం లేని వ్యక్తి వృధా అవుతుంది అక్కడ సో అందుకనే అనుభవం యోగ్యతలో ఉన్న వ్యక్తులకే నియమించాలి గ్రూపింగ్ ద యాక్టివిటీస్ గ్రూప్ ద వేరియస్ యాక్టివిటీస్ ఇన్ టు ప్రాక్టికల్ యూనిట్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ టు ఇండికేట్ ద పర్సన్ హూ వుడ్ డూ ద వర్క్ Means group the various activities into practical units based on similarities and importance and to indicate the person who would do the work. For instance, purchasing, machining, assembling may be placed under manufacturing while recruiting, training, job grading, compensation may be placed under. పర్సనల్ చూడండి ఎలా విభాగాలుగా విభజించడం జరిగింది కార్యకలాపాలను ట్రైనింగ్ చేయడం గ్రేడింగ్ చేయడం ఉద్యోగ కార్యకలాపాలను గుర్తించడం మరియు నిర్వహించడం అంటే కార్యాలయ ఉద్యోగులకు బాధ్యతలకు సరి అధికారాన్ని ఇవ్వగలను అంటే కార్యాలయ ఉద్యోగులకు బాధ్యతలను కరెక్ట్గా ఇవ్వాలి అధికారాన్ని కూడా సరి అయిన అధికారాన్ని ఇవ్వాలి డిఫైనింగ్ అండ్ అసైనింగ్ యాక్టివిటీస్ టు జాబ్స్ జాబ్స్ మస్ట్ బి క్లియర్లీ డిఫైన్డ్ అండ్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు దెమ్ మస్ట్

ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నోట్ చేసుకున్నారా అయితే దానికి సంబంధించి మీరు నోట్స్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను నోట్స్ ప్రిపేర్ చేయాలి ఆ క్వశ్చన్స్ ఏంటి అన్నది ఇప్పుడు నేను ఇస్తాను చూడండి మీరు నోట్ చేసుకోవాలి క్వశ్చన్స్ తర్వాత వీటిని ఆన్సర్స్ మీరు నోట్స్లో ఫేర్ నోట్స్లో రాయాలి స్వల్ప సమాధాన ప్రశ్నలు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వీటన్నిటికీ నోట్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేయాలి ఇప్పటి వరకు చెప్పినవన్నీ నోట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది నెంబర్ వన్ వ్యవస్థీకరణను నిర్వచించుము వ్యవస్థీకరణను నిర్వచించుము డిఫైన్ ఆర్గనైజేషన్ డిఫైన్ ఆర్గనైజేషన్ నెంబర్ టూ వ్యవస్థీకరణ రకాలు తెలుపుము మెన్షన్ ద టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ నెంబర్ త్రీ వ్యవస్థీకరణ యొక్క ప్రాముఖ్యతను తెలపండి వ్యవస్థీకరణ యొక్క ప్రాముఖ్యతను తెలపండి రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ నంబర్ వన్ వ్యవస్థీకరణ యొక్క లక్షణాలు తెలపండి ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ నంబర్ టూ వ్యవస్థీకరణ ఏర్పాటులో దశలను గూర్చి తెలపండి డిస్క్రైబ్ ద స్టెప్స్ ఇన్ ఆర్గనైజేషన్ నంబర్ త్రీ వ్యవస్థీకరణ రకాల గూర్చి తెలుపుము మెన్షన్ ద టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ రెండు రకాలుగా రాయచ్చు దీన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లోకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగితే మీరు ఓన్లీ రకాలను మాత్రమే రాయాలి పేర్లను మాత్రం రాయాలి పెద్దగా ఇచ్చినప్పుడు అంటే లాంగ్ ఆన్సర్ టైప్ లాగా ఇచ్చినప్పుడు వాటి గురించి మొత్తం క్లుప్తంగా వివరించాలి ఇది టాపిక్స్ మరలా మనం లెసన్ నెంబర్ వీడియో లెసన్ టూ లో కలుసుకుందాం థ్యాంక్ యూ